ఎలా ఉంది మూవీ చాలా బాగుంది అన్న శ్రీకాంత్ గారు విలన్ రోల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీకాంత్ గారు విలన్ కి ఇంత అంటే చూడగానే నాకు చాలా భయం వేసింది ఆయన్ని ఆయన ఎలివేషన్స్ బాగున్నాయి అండ్ బాలకృష్ణ గారు ఎలివేషన్స్ అయితే చెప్పక్కర్లేదు అండ్ ఆ మ్యూజిక్ అయితే 100% చాలా హైలైట్ అన్నమాట ఎలా ఉండదంటే ఒక ఫైర్ పేల్తే ఎలా ఉంటుంది అంత చాలా బాగుంది వైల్డ్గా ఉంది అండ్ బాలకృష్ణ గారు గెటప్ అయితే ఎక్కడ అదొక గెటప్లా అనుకుంటారు కదా చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా నేచురల్గా ఉందన్నమాట ఆయన పూజ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది అంత కామ్గా ఉంది బట్ ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన చూస్తే నాకు చాలా భయం వేసింది అఖండ గెటప్ సో వాళ్ళ బ్రదర్ది కూడా మనం లెజెండ్ చూసినప్పుడు ఎంత డీసెంట్గా ఎంజాయ్ చేసామో ఈ మూవీని అంతే బాగా ఎంజాయ్ చేస్తాం చెప్పాను కదా శ్రీకాంత్ గారు అసలు నేను విలన్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని భయం వేసింది నాకు సీరియస్లీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే లాస్ట్ ఫైట్ హైలైట్ అసలు సంక్రాంతి ముందు వచ్చింది కదా 1 ఇయర్ తర్వాత అవును ఎలా అనిపిస్తుంది వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఆయన మూవీ కోసం పందెం కోళ్ళు కదా సో నో 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 ఆయన డైలాగ్ ని చెప్పేది సీన్ నాకు లేదు బట్ ఒకటి కాదు చెప్పడానికి చాలా ఉన్నాయి ఏది గుర్తురాదు అనమాట ప్రతి దానికి మనం అది చాలా సీరియస్ డైలాగ్ బట్ కాకపోతే మనం ఎంజాయ్ చేస్తాం ఆ డైలాగ్ ని ఇప్పటి వరకు బాలయ్య గారు తీసిన దాంట్లో కల్లా ఇది ఒక్కటే సూపర్ హిట్ మళ్ళీ ఆయనకి హ్యాట్రిక్ కపాలం మాత్రం పగిలిపోయింది ఒక్కడికి లోపల ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత బాలయ్య మూవీ ఆఫ్టర్ 1 ఇయర్ ఏంటండి ఆఫ్టర్ 100 ఇయర్స్ అయినా జై బాలయ్య అంతే ఇంకా అందుకు వేరే ఆయనకి వేరే పోటీ ఉండదు రాదు రాకపోదు కూడా